వారాకాలం రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపించి పెట్టుబడి సహాయంపై చేతులెత్తిందని గంభీరాపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్ పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు గంభీరాపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్తూపం వద్ద మండల పార్టీ నేతలతో కలిసి రాస్తా రోకో చేపట్టారు. కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా అనంతరం వారు మాట్లాడుతూ పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వారిని వంచనకు గురి చేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గంభీరాపేట పట్టణ అధ్యక్షులు వెంకట యాదవ్, నారాయణరావు, లక్ష్మణ్, నాగారపు దేవేందర్, విజయేందర్ రెడ్డి, దయాకర్ రావు, వెంకటస్వామి, దేవయ్య, రాజు, కిషన్ రావు, మాణిక్యరావు, స్వామి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు ఏదైతే డిసెంబర్ ఎలక్షన్లో గత 10 నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పి అందులో కేసీఆర్ ప్రభుత్వం 5000 రూపాయలు ఇస్తే మేము రైతు భరోసా కింద అంటే పథకాన్ని మార్చి కేసీఆర్ పేరు లేకుండా చేసి దాన్ని రైతు భరోసాగా మార్చి దాన్ని 7500 రూపాయలు ఇచ్చి అమలు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలు కూడా రైతు వేయకుండా సంచారం చేసుకుంటూ ఏమన్నా మాయమాటలు చెప్పకుండా అబద్ధాలు ఆడకుండా ఏమన్నా రుణమాఫీ చేయకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు కాలం గడుపుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాకపోతే రాజీనామా చేపి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మా మండల పక్షాన మా నాయకుల పక్షాన అందరి మధ్యన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రి వ్యవసాయ మంత్రి కుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు బంధుని గత ప్రభుత్వము కేసీఆర్ గారు పెట్టిన దాన్ని మార్చి రైతు భరోసాగా పెట్టి దానికి మేము అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పాలని అని వర్షకాలానికి డబ్బులని ఇవ్వక రైతు మోసం చేస్తుంది కాబట్టి మీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పని ఇక్కడున్న మండల బీఆర్ఎస్ పక్షాన మా అందరి కార్యకర్తల పక్షాన మేము మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మీరు మాట ఇచ్చినారు 6 గ్యారంటీలని ఒక గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఒకటే ముచ్చట పొద్దున్న లేవగానే కేసీఆర్ గారి తిత్తుడు కేటీఆర్ గారి తిత్తుడు తప్ప మీరు అభివృద్ధి లేదు. ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి రైతులకు మేము రైతుల పక్షాన ఉండి గంభీరాపేట మండల పక్షాన మా బీఆర్ఎస్ పక్షాన మేము వారిని మేము హెచ్చరిక చేస్తున్నాం. జై తెలంగాణ.